విధంగా దుర్యోధనుడు కర్ణ సౌబల సమేతుండై కర్ణుడు ఆ యొక్క శకుని దుశ్యాసనాది సహోదర సమేతుడై తక్కిన యమాత్యంగులంగులు చెలు మిగులందని కరిపురము ప్రవేశించి ఈ విధంగా ఆ హస్తినాపురానికి ప్రవేశించినటువంటి వాడై సకల సపరివారంతో అమాత్యగణంతో కూడినటువంటి వాడై ఈ యొక్క కరిపురానికి ప్రవేశించి సముచిత వ్యాపారములనుండునంత ఒకనాడు మంత్రి జన పరివేష్టితుండయ్యున్న రాజునకు భీష్ముండిట్లని హస్తినాపురానికి వచ్చేశాడు. తర్వాత ఒకరోజు మంత్రి జన పరివేష్టితుడై మంత్రులు మొదలైనటువంటి వాళ్ళందరితో కూడి దుర్యోధనుడు ఉండే సమయంలో భీష్ముడు ఇట్లని భీష్ముడు చెప్తున్నాడట ఎవరితో దుర్యోధనుడితో హితులై పెద్దలు బుద్ధి చెప్పగా క్రియాహీనుండవై త్రోచి పోయితి దుష్టాత్ముల గూడి దానికి ఫలం వెట్లయ్యనో చూచితే దుర్యోధన ఎవరు ఎన్ని ధర్మమైనటువంటి వాక్యాలు పలికినా వినకుండా నీవు దుష్టుల యొక్క మాటే వినినటువంటి వాడవై ఎవరి మాట వినకుండా ఫలం వెట్లయ్యనో చూచితే మా మాటంతా త్రోసి పక్కన పెట్టేసి నువ్వు వెళ్ళావు, ఫలితం ఏమైందో చూసావు కదా. గత విద్వేషుడు ధర్మదందనుడు గల్గం బట్టి ఇప్పాట దుర్గతి కిందప్పితిగాక చికితి కదా గంధర్వు చేనాజిలోన్. ధర్మాత్ముడైనటువంటి ఆ యొక్క ధర్మరాజు గాని లేకుండా ఉంటే నీ పరిస్థితి ఏమిటి? ఆ గంధర్వుల చేతిలో చిక్కిపోయినావు కదా. అదే ధర్మరాజు గాని రక్షించకుండా గాని ఉంటే ఆ గంధర్వుల చేతిలో చిక్కి చెరసాల్లో పడి వాళ్ళ బందీగా ఉండేటువంటి వాడివి కదా. నీవు నుతములు సతులు నెయ్యు రువైరులచే గృహీతులై పోపగ పారిపోయే కడుగు వల్లతనంపున సూత పుత్రుడి కావరుడు కావరు కష్ట చిత్తునధిక ముగనమ్ముదు నీవు విని బాగా విభవంగు కయ్యమునక్కడ చూచితే కన్నులారగన్. కర్ణుడు ఉన్నాడు నాకు, పాండవుల్లో శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు సంహరిస్తాడు, కర్ణుడి బలం నాకున్నంత వరకు ఇబ్బంది లేదు, ఎటువంటి వాడినైనా చీల్చి చెండాడుతాడని చెప్పి అంటున్నావు అనుకోని నమ్మి ఉండావు కదా. ఆ కర్ణుడు ఈనాడు కూడా నీ వద్దే ఉన్నాడు కదా. కర్ణుడు ఏమాత్రం నిన్ను రక్షించగలిశాడో చూసావా? అసలు యుద్ధరంగంలోనే లేకుండా తప్పించుకుని వెళ్ళిపోయినాడు సమయానికి. నీవు ఆ గంధర్వుల చేతిలో చిక్కినప్పుడు నిన్నేమన్నా కర్ణుడు రక్షింపగలిశాడా? కాబట్టి కర్ణుడి మీద ఎందుకు నీకంత నమ్మకము? ఆయత బాహులు గ్రవలులార్యులు పార్థులు వారి భూరి శౌర్యాయుధ నైపుణ క్రియలయందు పదారవ పాలు పోలడి వాయపు రజ్జులాడదిప వరల చందము వీని చందమున్ నీయడ నిక్కమై తెలిసని ఖజరేంద్రుల పోరి లోపలం. ఆ పాండవుల యొక్క బలపరాక్రమాల్లో 16వ పాలు కూడా పనికిరాడు ఈ కర్ణుడు. ఆ పాండుకుమారులైనటువంటి ధర్మరాజాదులు వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళ యొక్క ధర్మం, వాళ్ళ యొక్క శౌర్యాన్ని నువ్వు చూసావు కదా కరుణారా. అదే వాళ్ళు వచ్చి నిన్ను రక్షించకపోతే నీ పరిస్థితి ఏమిటి? కాబట్టి వాళ్ళ కాళ్ళ గోటికి కూడా సరిపోడి యొక్క కర్ణుడు అని చెప్పి అన్నాడు. కులమును సిరియును చెరుపగా అలగు స్థితిని ఇంకనైనయ పాండవులం కలసి మనవయ్య నదగు పలుకు వినగదయ్య హితము పథ్యము సుమ్మి. ఇకనైనా నా మాట విని ఇప్పటికైనా ఆ పాండవుల యొక్క బలపరాక్రమం తెలుసుకున్నావు కాబట్టి ఇప్పటికైనా వాళ్లతో స్నేహితం చేసుకుని వాళ్ళను రాజ్యానికి రప్పించి వాళ్ళ రాజ్యం వాళ్ళకిచ్చి మీరు హాయిగా ఉండవలసింది అని చెప్పి అన్నాడు భీష్ముడు. అనిన భీష్ము వచనం బుల దశ నాదరంగు చేసి ఎలా ఉన్నాయి
భీష్ముడు చెప్పిన మాటలన్నీ కూడా దుర్యోధనుడికి ఎలా వినిపిస్తున్నాయి? ఈ ధర్మవాక్యాలన్నీ చెవిటికి శంఖం ఊదినట్లున్నది. అంటే పెద్ద చెవిటోడు ఉంటాడు, వాడి దగ్గరే పోయి శంఖం ఊతే వాడికి ఏం వినబడుతుంది? వినబడక పోగా, ఎందుకు నాయనా శంఖాన్ని నువ్వు తింటావు, అదేమన్నా ఆకలి తీరుతుందా చేస్తుందా అంటుంటాడు. అంటే వాడు ఊతున్నాడే, శబ్దం వస్తుంది, అది మధురంగా ఉందనేది విషయం తెలీదు. అట్లా అపార్థం చేసుకుంటారు అనమాట. అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకోవడం, వేరే అర్థం చేసుకోవడం. ఇప్పుడు భీష్ముడు చెప్పినటువంటి మాటలను ఎలా అర్థం చేసుకుంటాడు దుర్యోధనుడు అంటే, తనకు మేలు కలిగేటట్టు చెప్తున్నాడు, తనకు మంచి చెప్తున్నాడనే విషయం అనుకోడు. పాండవులకు మేలు కలిగేదానికి చెప్తున్నాడు, పాండవుల మీద ఉండేటువంటి పక్షపాతంతో వాళ్లకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నాకు చెప్తున్నాడే గాని నా మీద ఉండేటువంటి సదభిప్రాయం మంచి అభిప్రాయం ఉండే తో కాదని చెప్పి అనుకుంటాడనమాట. కాబట్టి అది అపార్థం చేసుకోవడం. అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకోవడం అంటే అది అనాదరం భుజేసి. అనాదరం అంటే అసలు ఆ మాటలే పట్టించుకోలేదు, విని విననట్టున్నాడు అనమాట. విని విననట్టు అంటే వింటున్నాడే గాని వినడం లేదు. కొంతమంది చూస్తుండండి, వినినట్టుగానే ఉంటారు కానీ ఏం వినరు అనమాట, ఆలకిస్తున్నట్టే ఉంటారు, ఏం ఆలకించరు, మనసు ఎక్కడో ఉంటుంది. అట్లా ఇక్కడ భీష్ముడు చెప్పినటువంటి మాటలు నిరాదరణ. అంటే ఏందిలేపా ఆయన చెప్పేది, ఆ ముసలివాడు అయిపోయినాడు, ఏదో చేదస్తంతో చెప్తుంటాడు ఈ మాటలన్నీ అని చెప్పి పట్టించుకోవడం లేదు. పట్టించుకోకుండా నవ్వుచు నవ్వుతున్నాడు ఎగతాళిగా, ఏదో ఆ ముసలి ఆయన చెప్తుంటాడు లేపు ఆ మాటలన్నీ మనం పట్టించుకుంటే ఎట్లా అన్నట్టుగా కొరవాళ్ళ సై చూసి నవ్వాడు. నవ్వి వారులు తమ్ములు తోడన తననక్కడ పాస్తని. కర్ణుడు సౌబలుడు ఉన్నారు అక్కడ, అంటే శకుని, కర్ణుడు శకుని ఉన్నారు. వాళ్ళిద్దరు సాయి చూసి ఒకసారి నవ్వాడు దుర్యోధనుడు. ఏంది అని చెప్పేది, మనకు తెలీదా, మనకు తెలియని ధర్మశాస్త్రాలా, మనకు తెలియనటువంటి విషయమా, పాండవుల బల పరాక్రమాలు మనకు తెలియదా, ఏనేది మనకు చెప్పేదని నిరాదరణగా వాళ్ళతో కూడా చూసి నవ్వుతూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయినాడు. ఆ దుర్యోధనుడికి కూడా శకుని కర్ణుడు కూడా లేచి వెళ్ళిపోయినాడు. లజ్జితుండయి చని భీష్ముండు లజ్జితుండయి. భీష్ముడికి భలే అవమానం అయిపోయింది. ఏంటంటే ఒక విషయం ధర్మం చెప్పిన తర్వాత అలాగే లే తాత, అంటే నీ మాట వింటాను, లేకపోతే నాకు పాండవులకు అసలు పడదలే తాత, నువ్వు చెప్పవద్దు, నేను వినేవాడిని కాదు, నా అభిప్రాయం అటువంటిదేలే అని ఒక మాట ఆయన ఉన్నా ఆయన సంతోషపడి ఉండేవాడు. అసలు ఈయన చెప్తూ ఉంటే నిరాదరణగా ఎగతాళిగా నవ్వుతూ లేచిపోయినాడు ఆ కర్ణుడితో కూడా. అది ఈయనకు చాలా పరువు తక్కువగా ఉండింది. ఎవరికి? భీష్ముడికి చాలా పరువు తక్కువగా ఉండి చనే భీష్ముడు లజ్జితుండి సిగ్గుపడ్డాడు. నిజ గృహం పురకరిగి అప్ప ఎందుకు చెప్పామప్పా వీళ్ళకి ఈ మాట అనిపించింది. అంటే అనవసరంగా చెప్పాం కదా అనిపించి ఆయన లేచి వెళ్ళిపోయాడు. అంత కౌరవేశ్వరుడు గ్రమ్మరి ఎప్పటి చోటి గింజలు దించి మంత్రులతో మంతనం ఉండి మనకి ఎయ్యది కర్తవ్యంబు ఎయ్యది చేసిన తేజో లాభములని అడిగిన కర్ణుండు. అంటే ఇక్కడ భీష్ముడు ఈ మాటలు చెప్పేటప్పుడు మంత్రులు మిగిలినటువంటి వాళ్ళందరితో కూడా ఉన్నాడు దుర్యోధనుడు అని చెప్పుకున్నాం కదా. భీష్ముడి మాటలు పూర్తయిన తర్వాత భీష్ముడిని చూచి నవ్వుతూ ఎగతాళిగా లేచి వెళ్ళిపోయినారు అక్కడి నుంచి. అప్పుడు భీష్ముడికి చాలా అవమానం అయిపోయి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం, వీళ్ళతో ఎందుకు మాట్లాడామన్నట్టుగా భీష్ముడు తన ఇంటికి తాను వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ తిరిగి ఇక్కడికే వచ్చారనమాట. ఎవరు? కర్ణుడు, శకుని, ఈ దుర్యోధనుడు. మళ్ళా మంత్రుల దగ్గరికి వచ్చారు. మంత్రుల దగ్గరికి వచ్చి మళ్ళీ అందరూ అనుకొని మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మాట్లాడే దగ్గర భీష్ముడు లేడనమాట. మంతనం ఉండి మనకి ఎయ్యది కర్తవ్యము ఎయ్యది చేసిన తేజోలాభములని అడిగిన కర్ణుండు. మనకిప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే మనకు అందరూ మెచ్చుకునే విధంగా ఉంటుంది అని చెప్పి దుర్యోధనుడు అడిగితే అప్పుడు కర్ణుడు చెప్తున్నట్ట, దేవా నీకింక విచారే విచారంబులేల నిష్కంటకం పైన ఈ పృథివీ సకలంబును పాలించుచు మహేంద్ర మహిమతోడ సకల సుఖంబులను భవింతుగా కరిణన్ ప్రీతుండయ్యా తండు వాని గిట్లని. ఇప్పుడు మనం చేయాల్సిందేమి లేదు, సకల సామ్రాజ్యం మన స్వాధీనంలో ఉన్నది కాబట్టి
Aiga samrajya sukala anubhavinchukuntu jeevinchadame manam cheyalasindemi ledu annadu Karnudu. Appudu santoshanto నీ యట్టి వీరవరుడు నా సహాయుండటి అడయరా నీ యతియుం కలదే దీయుతనా గెయ్యదియును వాయక వినుమింకనొక్క పని తెల్లముగాన్ కర్ణ నీ వంటి వాడు నాకు సహాయంగా ఉంటే ఇంకా నాకు దిగులే ఉన్నది నాకు భయమే ఉన్నది ఇంకా కాబట్టి ఈ సకల సౌఖ్యాలు అనుభవించడానికి కారణం నువ్వే అంటే నీవు నాకు అండగా ఉన్నావనేటువంటి ధైర్యంతోనే నేను ఉన్నాను పాండవులను చూసి నాకేం భయం లేదు అయితే నా మనసులో ఒక కోరిక ఉన్నది అన్నాడు దుర్యోధనుడు ఏ కోరికబ్బా సామాన్యంగా దుర్యోధనుడికి ఎటువంటి కోరికలు ఉండవే ఏమిటి కోరిక అంటే ధర్మజుడు రాజసూయంబు వేర్మి చేసి అంతరుండియునమ్మ హితాధ్వరమున ఎంద అభిప్రాయమై ఉండు నొందనాకు అమ్మకంబు సేయింపవే అనగా నన్ను ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పటి నుంచి కూడా ఆ యాగాన్ని చూసినప్పటి నుంచి నాకు ఆ యాగం చేయాలి అనేటువంటి కోరిక వికృతంగా ఉన్నది కాబట్టి ఎలాగైనా నేను ఆ రాజసూయ యాగాన్ని చేయాలి అటువంటి యజ్ఞాన్ని చేసి నేను అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి కాబట్టి నా చేత రాజసూయ యాగం చేయించవలసింది అని చెప్పి కర్ణుని అడిగాడు అడిగితే ఆయన కర్ణుడు కౌరవపతికి ఇట్లని రాజసూయ యాగం అంటే ఏమిటి రాజసూయ యాగం చేయడానికి ఆలోచన ఏమున్నది మామూలుగా డబ్బులు ఖర్చు పెట్టి చేసేదే కదా అంటే అట్లా కాదు రాజులందరినీ జయిస్తే అప్పుడు రాజసూయ యాగం చేయాలి ఒక రాజసూయ యాగం ఒక వ్యక్తి చేస్తున్నాడు అంటే భూమండలంలో ఉండేటువంటి సకల రాజులను జయించాడు అని అర్థం వచ్చేదానికి అనమాట కాబట్టి అప్పుడు కర్ణుడు ఏమన్నాడంటే దుర్యోధనుడు ఆ మాట అనగానే అగుగాక ఏమి ఇప్పుడు జగదింగలను పదులెల్ల జనవర నీకిమ్ముగ వశవర్తుల కావున తగనుద్యోగింపుమిపుడు తత్క్రదు విధికి నువ్వు రాజసూయాగం చేయడానికి ఆలోచిస్తావు ఎందుకు దుర్యోధన లక్షణంగా చేయి ఎందువల్లంటే ఇప్పుడు భూమండలంలో ఉండేటువంటి రాజులందరూ కూడా నీ స్వాధీనంలో ఉన్నారు అందరూ నీ సామంత రాజుగా రాజులుగానే ఉన్నారు కాబట్టి నీవు చేయవలసింది ఇక్కడ ఏమిటి ధర్మరాజు రాజసూయాగం చేసినప్పుడు అర్జునుడు భీముడు నకుల సహదేవుడు దిగ్విజయ యాత్ర చేశారు దిగ్విజయ యాత్ర చేసి సకల రాజులను జయించున్నారు జయించి ఉన్నందువల్ల ఆ జయించినటువంటి రాజులందరూ కూడా ధర్మరాజుకు స్వాధీనంలో ఉన్నారు అందువల్ల ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు ఇప్పుడు ధర్మరాజు రాజ్యాన్ని జోదంలో ఓడించినందువల్ల ధర్మరాజు రాజ్యం అంతా నీ స్వాధీనంలో ఉంది నీ స్వాధీనంలో ఉన్నప్పుడు ధర్మరాజు స్వాధీనంలో ఉండేవని నీ స్వాధీనమే కదా కాబట్టి ధర్మరాజు యొక్క సామంతరాజు ధర్మరాజు జయించినటువంటి రాజులందరూ నువ్వు జయించినట్టే కదా కాబట్టి రాజులందరూ నీకు లొంగిపోయి ఉన్నారు కదా కాబట్టి నీవు రాజసూయ యాగం నిర్భయంగా చేయొచ్చు అని కర్ణుడు చెప్పాడు కర్ణుడు చెప్తే రాజుల పిల్వ పంపుము ధరాసుర సంఘమున మతింపు ఏ రోజ ఉదాత్త యజ్ఞ గృహయూపత తుల్ సమగట్ట పంపు విభ్రాజిత భక్ష్య భోజ విధి భవ్య పదార్థముల నయింపు అవ్యాజ విభూతిమై అమర వల్లభు చాటున చేయు చందమున్ కాబట్టి వెంటనే రాజులందరికీ కూడా ఆహ్వానాలు పంపించు అందరూ వస్తారు నిన్ను ఎదిరించే రాజులు ఎవరు లేరు అందరు రాజులకు నువ్వు ఆహ్వానాలు పంపించి అందరి అందరు బ్రాహ్మణోత్తములందరినీ కూడా పిలిపించి యాగానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయమని చెప్పి ఆజ్ఞ చేసి యజ్ఞాన్ని ప్రారంభించవలసింది నువ్వు సంతోషంగా యజ్ఞం చేయడమే కదా మాకు కావాల్సింది అన్నాడు కర్ణుడు అయిన సంతోషిల్లి కురుపతి అప్పుడ పురోహితుని పిలిపించి వెంటనే ఈ కర్ణుడు ఎప్పుడైతే అన్నాడో ఆ మాట వెంటనే పురోహితుడిని పిలిపించాట పురోహితుడిని పిలిపించి దుర్యోధనుడు రాజసూయ యజ్ఞము సంపూర్ణ దక్షిణంబుగా చేయవలయు రాజసూయ యజ్ఞాన్ని సంపూర్ణ దక్షిణలతో ఆచరింప చేయవలసింది అని చెప్పి పురోహితుడితో చెప్పాడు చెప్తే తత్ప్రయోగ విశేషములకు మీరు సాలి ఉండనది అని పురోహితుండు తగిన విద్వజ్జనములతోడ విచారించి దుర్యోధనుడికి ఇట్లని కాబట్టి మీరు అన్ని విధాలా అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు
కాబట్టి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా సేకరించే దానికి మాకు సహకరించి మీరు ఏ ఏ వస్తువులు కావాలో చెప్పి ఈ యొక్క సంభారాన్ని కూడా ఏర్పాటు చేసుకొని మా చేత ఈ రాజసూయ యాగాన్ని జరిపించవలసినది అన్ని విషయాలు తెలిసిన వాడు కాబట్టి మీరు చెప్పి పురోహితుడు చెప్పాడు చెప్తే ఆయన ఏం చేశాడంటే తగిన విద్వజ్జనములతో కూడా విచారించి అలాగే దుర్యోధన అలాగే ఆలోచించి చెప్తాను యజ్ఞాన్ని గురించి ఎలా చేయాలో ఏందో అంత ఒకసారి చర్చించి చెప్తానని చెప్పి విద్వజ్జనులు పండితోత్తములందరూ కూర్చుని ఈ యజ్ఞానికి కావలసినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా చూడాలని చెప్పి అందరూ కూడా ఒక ఏ కార్యక్రమం అయినా ముందు ప్రారంభించబోయే ముందు అందరూ కూర్చొని ఇలా చేయాలి ఇలా చేయాలని ఆలోచించుకుంటారు కదా అలా విద్వజ్జన గోష్ఠి జరిగింది విద్వజ్జన గోష్ఠి విద్వాంసులు పండితులందరూ కూడా కూర్చొని ఈ రాజసూయ యాగాన్ని గురించి చర్చించుకున్నారు అన్నమాట చర్చించుకుంటే జనవర నీవు పాండవులు శత్రులుగా ఉన్న నీవు వారి నోచిన మరి కాకమున్న ఇటు చేయక శక్యమే రాజసూయమున్. అప్పుడు ఆ చర్చలో ఏం తేలిందంటే రాజసూయాగం చెయ్యాలి అంటే ఎవరు చెయ్యాలి భూలోకంలో ఉండే రాజులందరినీ జయించినటువంటి వాడు రాజసూయాగం చేయాలి. ఇప్పుడు దుర్యోధనుడు రాజసూయాగం చేయడానికి వీలు పడదు అని తేల్చారు. ఎందువల్లంటే అందరు రాజులు ఆయన స్వాధీనంలో ఉన్నారు కానీ పాండవులను జయించలేదు కదా. పాండవులు అందరినీ జయించి రాజసూయాగం చేస్తే వాళ్ళని జోదంలో ఓడించి ఆ రాజులందరినీ స్వాధీనం చేసుకోగలిసావు కానీ ఈ పాండవులు జయిస్తే కదా మొత్తం జయించినట్టు. కాబట్టి పాండవులను జయించి అప్పుడు చేయాలి రాజసూయాగం. కాబట్టి అది వీలు కాదు. కాబట్టి వినుముతగంగనిప్పటికి వేరొక యజ్ఞము చేయు మిమ్ములన్ పనుపుముత క్రియా వివిధ పంగులకుందకు వారి వేగమై. కాబట్టి వాళ్ళు బ్రాహ్మణోత్తములే మొహమాటం లేకుండా చెప్పేశారు. పాండవులను జయిస్తే కానీ ఈ రాజసూయాగం చేసేదానికి లేదు. కాబట్టి వేరే యజ్ఞం వైష్ణవము అనేటువంటి ఒక యజ్ఞం ఉన్నది. ఆ వైష్ణవము అనేటువంటి యజ్ఞాన్ని చేస్తాము, ప్రస్తుతానికి రాజసూయాగాన్ని ఆపుదామన్నాడు. అదే దుర్యోధనుడు అప్పుడు ఏం చెప్పాలి, కర్ణుడు ఏం చెప్పాలి అప్పుడు, పాండవులను జయించాలి కదా అలాగే జయించి చేస్తాం రాజసూయాగం అని చెప్పలేదు. జయించేదానికి అక్కడ శక్తి లేదు. ఎందువల్లంటే జయించలేమనేది నిర్ధారణ అయిపోయింది. నిన్ననే వాళ్ళు వదిలిపెట్టి పంపించున్నారు. ఏమంటే ఆ గంధర్వులందరూ పట్టుకోకపోతే అక్కడ తెలిసిపోయింది అనమాట. కాబట్టి ఇంకా పాండవులను జయించలేదు కదా మీరు, జయించి చెయ్యాలి అంటే సరేలే అది అక్కడికి ఆపేసింది ఆ టాపిక్ ప్రస్తుతానికి. ఇంకేమన్నా ఉంటే చూడండి అంటే వైష్ణవ యాగం అని చెప్పుకుంది, అది కూడా రాజసూయ యాగంతో సమానమైనదే. ఆ యాగం చేయాలి అంటే రాజులు జయించాల్సిన అవసరం లేదు, శత్రువులు ఉన్న ఇబ్బంది ఏం లేదు, చేయొచ్చు. రాజసూయం పునట్టి రాజవర్య వైష్ణవంబను యాగంబు వాసుదేవుడి మఖము చేసెతుల్లి అభీష్టమిదియ చేయు నిర్విక్రము గమిది చెల్లు నీకు. ఈ యజ్ఞాన్ని విష్ణుస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నిర్వహించాడు. అంటే ఒక కార్యక్రమం మనం చేసేటప్పుడు ఎవరన్నా పెద్దవాళ్ళు చేస్తుంటే మనం సంతోషంగా చేస్తాం. మనం చేసేటువంటి యజ్ఞం చాలా చీప్ క్వాలిటీది, చిన్నదనుకో చేయకపోతే ఏమో అంటాడు దుర్యోధనుడు. కాబట్టి వైష్ణవ యాగం అనేటువంటిది రాజసూయాగంతో సమానమైనటువంటిది, తక్కువ యజ్ఞమేం కాదు. దాన్ని ఎవరన్నా చేస్తున్నారా అంటే కృష్ణ పరమాత్మ చేశాడు. కృష్ణుడు చేసినటువంటి యజ్ఞం చేయడం అంటే చిన్న పని ఏం కాదు కదా. కాబట్టి అనినది నోలునని బోలునని అజ్జననాథుడు సూత తనయ సౌబలు ప్రియంగున అనుమతింప అభిమత వినుదాత్వర సంప్రయోగ విహితో విహితో విహితోచ్యముడై. అప్పుడు సరే అందరినీ సలహా తీసుకున్నాడు కర్ణుడు శకుని వీళ్ళందరూ కూడా ఆ వైష్ణవ యాగమే చేస్తాము అని చెప్పి నిర్ణయించాడు. అప్పుడు సంతోషంతో తన యుద్ధోగము జననీ జనకులకును ద్రోణ విదుర శాంతన వకృపాది నిఖిల మాన్య జనములకును దగ ఎరిగించి భరత కుంజరుడిలిమిన్. అప్పుడు తన యొక్క ఉద్దేశాన్ని ఈ వైష్ణవు అనేటువంటి యాగం చెయ్యాలి అనేటువంటి ఈ కోరికను ముందు తల్లిదండ్రులకు చెప్పాలి. తల్లిదండ్రులు అనుజ్ఞ తీసుకోవాలి. కాబట్టి నేరుగా వెళ్ళి ధృతరాష్ట్ర మహారాజు గాంధారి పాదపద్మాలకు నమస్కరించినటువంటి వాడు దుర్యోధనుడు వాళ్ళ అనుమతి తీసుకున్నాడు యజ్ఞం చేయడానికి.
తర్వాత విదురుడికి చెప్పాడు తర్వాత భీష్ముడి దగ్గరికి వెళ్లి ఆ తాతగారి యొక్క పాద పద్మాలకు నమస్కరించి నేను వైష్ణవ యాగం చేస్తాను అని చెప్పి చెప్పిన తర్వాత ఆయన సంతోషపడి ఆశీర్వదించాడు ఇటువంటి పనులు చేస్తే ఎవరైనా ఆశీర్వదిస్తారు కదా అటువంటి పనులు కాకుండా ఇటువంటి పనులు చేయాలి అప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా సహకరిస్తారు అది చేతను జ్ఞాతుండై నగర సమీపంబుల యొక్క పుణ్యస్థలమున నువ్వు అఖిల యజ్ఞ గృహంబులనది రమణీయములుగా జయించి అప్పుడు ఆ హస్తినాపురానికి సమీపంలో ఒక పుణ్యస్థలంలో యజ్ఞానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ వైభవంగా చేపించాడు యజ్ఞోపకరణంబులను సమస్త వస్తు విశేషంబులను సమకట్టి నియోగించి శుభదినంబున పరమ బ్రాహ్మణ సహాయుండై నియత దీక్షా శోభనంబు వహించనంత ఒక శుభలగ్నంలో ఆ పురోహితులు నిర్ణయించినటువంటి శుభముహూర్తంలో వైభవంగా ఈ యజ్ఞానికి యజ్ఞం చేయాలనేటువంటి ఉద్దేశంతో యజ్ఞ దీక్షను తీసుకున్నాడు దుర్యోధనుడు మహామహులైనటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా వచ్చి ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు అఖిల దేశవాసులైన రాజులను పవిత్ర చరితులైన విప్రవరుల వరులనర్థి విలువ తూతలరిగిరి కౌరవేశ్వరుని యాజ్ఞ చేసి సమ్మతమున ఇక అందరికీ ఆహ్వానాలు పంపించేశారు దూతలను పంపించారన్నమాట దూతలను పంపించేసి అందరు రాజులకు కూడా తెలియజేయవలసింది అందరినీ రమ్మని చెప్పి ఆహ్వానించవలసింది అని చెప్పి ఈ కౌరవరాజులు చేసేటువంటి యొక్క వైష్ణవ యాగానికి అందరు రాజులకు ఆహ్వానాలు పోయినాయి వాళ్ళలో అందొక్క దూతం పిలిచి దుశ్యాసనుండు నీవు ద్వైతవనం మురకుదని పాండవులను తదాశ్రమవాసులైన భూసురులను కౌరవేశ్వరుని త్వరం మురకు పిలువమని పనిచిన వాడునుందని ధర్మజుంగని ఇట్లని అప్పుడు దుశ్శాసనుడు ఏం చేశాడంటే ఒక దూతను పిలిచి నాయన అందరినీ ఆహ్వానిస్తున్నాం కదా మా సహోదరులైనటువంటి పాండవులను కూడా పిలవాలి యజ్ఞానికి కాబట్టి ఈ యజ్ఞానికి పాండవులను రమ్మని చెప్పి చెప్పి రావాల్సింది అని దూతను పంపించాడు ఆ దూత నేరుగా ద్వైతవనానికి వచ్చాడు ద్వైతవనానికి వస్తే తదాశ్రమవాసులైన భూసురుడు కౌరవేశ్వరుని ధ్వరం వరకు పిలువమని పనివాడును ధర్మజుంగని ఇట్టని ఆయన నేరుగా వచ్చేసాడు ధర్మరాజు దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు నమస్కారం చేసి వీరుడు గౌరవుండు నిజ విక్రమలబ్ధ సమున్నతార్థ సంభారములను మగాధ్వరమ పారబలుండనరించుచుండి పెంపారగ నిన్ను తమ్ముల మహాద్విజులన్ పిలువంగ పంచే అదో చెప్తున్నాడు మీ సహోదరుడైనటువంటి దుర్యోధన మహారాజు బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాన్ని చెయ్యాలి అని చెప్పి తలపెట్టాడు అది వైష్ణవము అనేటువంటి యాగమట ఆ యజ్ఞాన్ని చేస్తున్నాడు కాబట్టి పిలుభంగ బంచే ధాత్రి రమణేశ నిమ్మి చనుదెమ్ము తదధ్వరమున్ కనుంగొరన్ కాబట్టి మహారాజా ధర్మరాజా మీకు ఆహ్వానాన్ని పంపించారు మీరు బయలుదేరి ఆ యజ్ఞానికి రావాల్సింది అని చెప్పి పిలిచారు అంతే అనిన ధర్మజుండు వారికి ఇట్లని అప్పుడు ధర్మరాజు అంటున్నాడు మామూలుగా యజ్ఞానికి పిలవకుండానే వెళ్ళాలి ఎందువల్ల యజ్ఞం జరుగుతుంది అని చెప్పి తెలిస్తేనే వెళ్ళాలట అందుకే చెప్తారు యజ్ఞానికి ఎవరు పిలవాల్సిన అవసరం లేదు నాకు ఆహ్వానాలు రాలేదే నాకు ఎవరు చెప్పలేదే అనేటువంటిది ఏం లేదు యజ్ఞం జరుగుతుంది అంటే ఎంత దూరమైనా వెళ్ళి చూసి రావాలట అదేవిధంగా మన ఇంట్లో ఏదన్నా కార్యక్రమం అయితే పిలిస్తేనే పోవాలి పిలవకుండా పోకూడదు కాబట్టి పిలవని పేరంటానికి పోకూడదు అంటారు కదా పిలవని పేరంటానికి పోయి దెబ్బతిన్నటువంటి ఏకైక వ్యక్తి దక్షాయణి దక్ష ప్రజాపతి కూతురు ఆమెను ఎవరు పిలవలేదు పిలవకపోయినా కూడా మా అమ్మగారింటికి నేను పోయేదానికి వాళ్ళు ఏంది పిలిచేది మా అమ్మ వాళ్ళు లేక దానికి పోయింది పాపం ఈశ్వరుడు ఏమంటే నువ్వు పోబాగా మనల్ని పిలవలేదంటే ఏదో కారణం ఉంటుంది నేనంటే అసలు మీ నాయనకి పడదు మామవాళ్ళ సవాలు అన్నమాట ఏమంటే మా మామగారికి అల్లుడంటే అసలు పడదు ఇచ్చినప్పుడేమో పిల్లనిచ్చాడు కానీ ఆ అల్లుడు నచ్చలేదు ఆయనకు కాబట్టి అల్లుడిని పిలవకుండా ఈ యొక్క యజ్ఞం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు ఆయన చేసేదానికి కారణమే ఈశ్వరుని పిలవకుండా చేయాలని
అటువంటి అప్పుడు మనం ఎందుకు దాక్షాయణి వెళ్ళడం అంటే కాదు నేను పోవాలి అట్లా ఇట్టండి సరే నీ ఇష్టం పోవాలంట పోయిన తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు కాబట్టి అది పిలవని పేరంట అని పోవద్దండి కాబట్టి బంధువులైనటువంటి వాళ్ళు పిలిస్తేనే రావాలి స్నేహితులైనటువంటి వాళ్ళు తెలిస్తేనే రావాలి స్నేహితులను పిలవకూడదు పిలవకూడదు కానీ పిలుస్తారు పిలవకపోయినా స్నేహితుడైనటువంటి వాడై నన్ను పిలవలేదే ఈ కార్యక్రమానికి నన్ను మాత్రం పక్కన పెట్టేశారు అనుకోకూడదు ఏదో అనేక కారణాల వల్ల మర్చిపోయి ఉండొచ్చు వస్తాళ్ళే అనుకో ఉండొచ్చు కాబట్టి స్నేహితులు తెలిస్తే వెళ్ళిపోవాలి బంధువులు పిలిస్తేనే పోవాలి తర్వాత యజ్ఞానికి పిలిచినా పిలవకపోయినా పోవాలి పిలిచినా పోవచ్చు పిలవకపోయినా పోవచ్చు ఇక్కడ పిలిచినా కూడా పోవడం లేదు ధర్మరాజు పిలవకపోయినా పోవాల్సినటువంటి యజ్ఞానికి పిలిచినా కానీ వెళ్లకుండా ఏం చెప్తున్నాడంటే అనగుడు ధాతరాష్ట్రుడు మహాధ్వర కర్మధురీణుడయ్యే నా విని ప్రియ వందే చిత్తము పవిత్రతమయ్య కులం భుగింటే అయినను తగా మేము పూరిన ఘనం వగు పూనికి తీర్పగే విధంగున అటరాడడం వడము భూవరుతో ఇది చెప్పు మేర్పడం నాయన మా యొక్క దుర్యోధనుడు యజ్ఞాన్ని చేస్తున్నాడంటే నాకు ఎంతో సంతోషంగా ఉన్నది చాలా మంచి పని చేస్తున్నాడు మా దుర్యోధనుడు నాకు చాలా తృప్తిగా ఉన్నది కానీ యజ్ఞానికి రావడానికి మాకు వీలు పడదు ఆయన ఎందువల్లంటే 12 సంవత్సరాల అరణ్యవాసము 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తామని నిండు సభలో మేము ఒప్పుకొని వచ్చున్నాం ఇప్పుడు మేము యజ్ఞానికి కానీ వస్తే మా అరణ్యవాసం భంగం అవుతుంది కాబట్టి ఆ చేసినటువంటి మాట చెప్పినటువంటి మాట చేసినటువంటి ప్రతిజ్ఞ మేము దాటేదానికి వీలు పడదు కాబట్టి లేకపోతే మనవాడు చేసేటువంటి యజ్ఞానికి రాకుండా మేము ఉంటామా వీలు కాదు అరణ్యవాసం భంగం అవుతుంది అందువల్ల రావడానికి వీలు పడదు అని చెప్పాడు ధర్మరాజు చాలా బాగా చెప్తున్నాడు కదా ఆయన అయితే అని చెప్పిన భీమసేనుండా దూతం చూసి అంతటితో ఆగిపోవచ్చు ప్రతిస్పందన అంటారు దీన్ని ఏమంటే అక్కడ దూత మాట్లాడుతున్నాడు ధర్మరాజు మాట్లాడుకుంటున్నాడు భీముడు ఏం లేదు నమ్మును ఉండొచ్చు కదా కానీ కొంతమంది ప్రతి విషయానికి స్పందిస్తుంటారు అన్నమాట ఎక్కడ ఎవరు మాట్లాడుతున్నా ముందు వాళ్ళ మనసులో ఆ స్పందన జరుగుతుంటుంది ఇక్కడ భీమసేనుడి జరిగింది స్పందన ఏమంటే ధర్మరాజు పెద్ద ఆయన దగ్గరికి వచ్చారు విషయం చెప్పారు ఆయన సమాధానం చెప్పేస్తాడు వాళ్ళు వెళ్ళిపోతారు అంతవరకు ఉండొచ్చు మన భీముడు గమ్మునున్నాడు ఇక్కడ అంటున్నాడు ఓరి వినుము పదమూడగునేటి కడపడ పాండవాగ్రజుండు దీప్తంబగు శస్త్రాస్త్ర దహనంబురందు ధార్తరాష్ట్ర సుత శతకంబులన్ పశువరించి వేల్చి రణసత్రంబు చేయుటకై వచ్చుంగాని అందాక చనుదెంచు చనుదెంచుట కలుగదని ఆ దుర్యోధనునెదుర వాయోడక చెప్పుమనిడ గట్టిగా చెప్తున్నాడు ఏమంటే మేము ఇప్పుడు రామయ్యా యజ్ఞానికి 13 సంవత్సరాలైన తర్వాత వస్తాం 13 సంవత్సరాలైన తర్వాత పెద్ద యజ్ఞం చేస్తాం మేము ఆ యజ్ఞం ఏంటంటే బాగు శస్త్రాస్త్ర దహనంబునందు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో అగ్నిహోత్రుని స్తోత్రం చేసి ఆ అగ్ని జ్వాలలుగా మండుతూ ఉంటే ఆ జ్వాలల్లో రకరకాలైనటువంటి యజ్ఞ పశువులను హోమం చేస్తారు అంటే మామూలుగా యోపస్తంభాలు అని కడతారు అన్నమాట నడతారు యోపస్తంభము అంటే మోదుగ చెట్టును చెట్టుతో చేయబడినటువంటి ఒక గుంజ అన్నమాట అంటే యజ్ఞ పశువును కట్టేసేటువంటి గుంజ దాన్ని యోపస్తంభము అంటారన్నమాట ఆ యోపస్తంభాలు ఒక మోదుగ వృక్షంతోనే కాదు అనేక వృక్షాలు ఉన్నాయి యోపస్తంభాలకు సంబంధించి వాటన్నింటినీ కూడా చేసుకోవచ్చు అంటే ఒక్కొక్క యజ్ఞంలో అనేక పశువులు కట్టేయాల్సి వస్తుంది ఒక మేకనే కాదు అశ్వమేధ యాగంలో గుర్రాన్ని అజమేధంలో మేకను తర్వాత ఏమంటే ఇంకా కూడా అనేక పశు యజ్ఞాలు ఉన్నాయి అనేక రకాలండి గ్రామ్య పశువులు అని చెప్పి ఆరణ్యక పశువులు అని చెప్పి అనేక పశువులు చేసేటువంటి ఉన్నాయి ఒక యోపస్తంభమే కాదు చాలా యోపస్తంభాలు చేసి అనేక పశువులను వాటికి బంధించి కొన్ని యజ్ఞాల్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మేకను హోమం చేసేటప్పుడు యోపస్తంభానికి కట్టేసి దాన్ని ఆ మేకను హోమం చేసేటప్పుడు చూసావా
బ్రాహ్మణోత్తములుగా ఉండేటువంటి వాళ్ళు యజ్ఞం చేసేటప్పుడు మేకను కూడా బలవంతంగా హోమం చేస్తున్నారని పంటుంటారు. ఎప్పుడు అలా చేయరు. ఎందువల్లంటే మేకను స్నానం చేయించి తీసుకువచ్చిన తర్వాత ఆ యొక్క యోపస్తంభానికి కట్టేస్తే మనస్ఫూర్తిగా ఆ యొక్క మేక ప్రాణాన్ని వదులుతుంది, ఒప్పుకుంటుంది. అంటే ఆ మేకకు అర్థమైపోతుంటుంది అనమాట. ఆ మేక గాని బాధపడుతున్న తర్వాత ఏమంటే వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్న అరుస్తూ ఉన్న వాటన్నిటికీ ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. వాటిని అంత భయంకరంగా ఎవరు చేయరు అనమాట హోమం. అసలు మామూలుగా హోమానికి తీసుకొచ్చినటువంటి యజ్ఞానికి తీసుకొచ్చిన మేక చాలా సంతోషంగా ఉంటుంది. సంతోషంగా తన ప్రాణాన్ని అంతమంది ఆ ఉండేటువంటి యజ్ఞ పురుషులు బ్రాహ్మణోత్తములు వేదోక్తమైనటువంటి మంత్రాలతో హోమం చేస్తుంటే అంతకంటే జన్మ సార్థకమా? అదే మేకను వదిలేశారు అనుకోండి, ఆ మేకను నేరుగా ఆదివారం రోజు రోడ్లో కోసేస్తారు. మంత్రంలే తంత్రంలే ఎట్లయినా అది సంహరింపబడేది. కానీ యజ్ఞంలో పశువుగా అయినప్పుడు దాని జన్మ సార్థకం అవుతుందట. అదేవిధంగా మామూలుగా మనం అంటాం దేవాలయాల దగ్గర దేవుళ్ళ దగ్గర బలిస్తారు కదా, దేవుడేమన్నా బలి అడుగుతున్నాడా, యజ్ఞంలో చేసేటువంటి పశువులు హింస కాదా అని చెప్పి, అవి హింస కాదు. ఎందువల్ల అంటే పుణ్యము పాపము సమాంతరం అయిపోయినప్పుడు ఒక వ్యక్తి 100 పుణ్యాలు చేశాడు అనుకోండి, 100 పాపాలు చేశాడు అనుకోండి, ఆ పుణ్యలోకాలకు పోయినప్పుడు మనం ఏం చేస్తామంటే, అయ్యా 100 తప్పులు చేశాను నేను, 100 పుణ్యాలు చేశాను, రెండు చెల్లు పెట్టేయమంటే పెట్టరు. 100 పాపాలు అనుభవించాల్సిందే, 100 పుణ్యాలు అనుభవించాల్సిందే. ఏమంటే 20 పాపాలు చేసేసాను 30 పుణ్యాలు చేశానంటే 20 పాపాలు తీసేసి ఆ 10 మాకు ఇవ్వండి అంటే అట్ట కుదరదు. 20 పాపాలు నువ్వు అనుభవించాల్సిందే, 30 పుణ్యాలు అనుభవించాల్సిందే. అది యమధర్మరాజు యొక్క ధర్మం. చేసిన పాపం అనుభవించాలి, పుణ్యం అనుభవించాలి. ఇట్లా పుణ్యం అనుభవించిన వాడు స్వర్గలోకానికి వెళ్తాడు, పాపం అనుభవించేవాడు నరకానికి వెళ్తాడు. నరకంలో పాపం అయిపోయిన తర్వాత మరలా కొంత మూట కట్టుకొని ప్రారంభం అంటే అది అంటే మిగిలిచ్చి తీసుకువచ్చేది. అదేవిధంగా పుణ్యం మిగిలించుకొని వస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే పాపము పుణ్యము ఏమీ లేకుండా పోతాయి. అది రేర్, అంటే ఇప్పుడు జరగదు, అది సామాన్యంగా జరగదు. పాపము ఉండదు వాడికి, పుణ్యము ఉండదు, ఈ రెండు సమానమైపోయి ఏమీ లేకుండా వాడు అయిపోయినప్పుడు వాడికి పునర్జన్మ లేదు, వాడికి మోక్షం అన్నమాట. అంటే కొంచెం పుణ్యం ఉన్నా ఏదో ఒక పుణ్యమూర్తి కాబట్టి అనుభవించాలి. పాప పుణ్యాలు రెండు కూడా లేకుండా పోయినప్పుడు వాడికి మోక్షము అన్నాడు. పాప పుణ్యాలు రెండు కూడా లేకుండా పోయేది అరుదుగా జరుగుతుంది, అందరికీ జరగదు అది. అలాంటి జీవిని మోక్షానికి పంపించాలి అనుకున్నప్పుడు బలి పశువుగా పుట్టిస్తాడట భగవంతుడు. వాడే అది, దున్నపోతు కావచ్చు, మేక కావచ్చు, మనిషి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాడిని బలిచ్చారు అంటే అందరినీ ఇవ్వలేరు. అన్ని మేకపోతులకు బలిచ్చేటువంటి అదృష్టం ఉండదు, అన్ని దున్నపోతులకు ఆ ప్రాప్తం ఉండదు. ఏదో ఒక్కటో రెండో దున్నపోతులు దేవుడి దగ్గర బలి చేస్తారు, 100 దున్నపోతులు నేరుగా మనం అంగట్లో ఆ బలి చేసేస్తారు అన్నమాట. కాబట్టి అది పుణ్యమా ఇది పుణ్యమా? కాబట్టి అన్ని ఎన్నో జీవరాశులు పుట్టినా కానీ ఆ దేవుడి దగ్గర బలి చేసేటువంటి అదృష్టం అందరికీ రాదు. ఉదాహరణ ఏమిటంటే దేవుడి సమక్షంలో దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ పవిత్రంగా స్నానం చేసి దేవాలయ ప్రాంగణంలో గాని ఎవరైతే ప్రాణాలు వదులుతారో భగవంతుడికి 100 అడుగుల దూరంలో ఏ జీవి మరణించినా మోక్షము. ఎవరిని ఉండేరు. కనీసం దేవాలయం పూజ చేసే పూజారి కూడా నిరంతరం రోజుకు 2 సార్లు పోయి దేవాలయంలో పూజ చేసే అర్చకుడు కూడా ప్రాణం వదిలే సమయంలో దేవాలయంలో ఉండలేడు. ఎందువల్లంటే బాగలేదంటే నేరుగా 108కి ఫోన్ చేయడం, 108 వచ్చేయడం, దాంట్లో తీసుకుని వెళ్ళిపోవడం. అంటే ఎంత దేవుడి దగ్గర నుంచి ఎంత వీలైతే అంత దూరంగా వెళ్ళిపోతుంటాడు జీవి. ఏదో ఒక ఈగో దోమో బల్లో లేకపోతే ఏదో ఆ దేవుడి ముందు చనిపోతుంది. మోక్షం
ye jivras kena moksho kani abi tilso tiliko tani poyegi prade dewale lo unde 20 wale yawane naga nakro bagle du bp daune ini sugar daune ini nanti wentre hospital le diskel pota akadu niru bagawan tuli sanidara lo unanga prada mbote poindre nauru nantara yawur andru mundu amu tiba ya mundu hospital le jatsu wae dewul pujre na apes mundi panjusta ante yaitu wanti parisitul lo dewul sanidara lo prada mbote wane di ఒకవేళ జరిగితే అది అదృష్టవంతులకే జరుగుతుంది తర్వాత అదే నువ్వు ఇప్పుడు అనేక మంది ఈ దేవాలయాల్లో దర్శనం చేసుకునేటప్పుడు క్యూలో చచ్చిపోయినారు మరణించారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఊపిరాడకి చచ్చిపోయినారు వాళ్ళు అదృష్టవంతులే దేవుడి సన్నిధి లేకపోతే వాళ్ళని అక్కడ ప్రాణం పోతుందంటే ఉన్నారు కదా వాళ్ళని కూడా అక్కడ ఈ బలిపశువు యొక్క ప్రాప్తం ఏంటంటే స్నానం చేయించి బొట్టు పెట్టి పూలమాల వేసి దేవుడి దగ్గరికి తీసుకొని వస్తారు ప్రతి ఒక్కరిని దేవుడి దగ్గర నుంచి తీసుకెళ్తారు ఎడంగా కానీ బలిపశువును మాత్రం ఒక కోడిని గాని ఒక దున్నపోతును గాని లేకపోతే మేకపోతును గాని దేనైనా సరే దేవుడు యదాళం తీసుకొచ్చి దేవుడు చూసేటప్పుడు అందరూ దేరి దాన్ని పూజించి నమస్కరించుకొని దాన్ని బలి చేస్తారు దానికి ఇక జన్మే లేదు అంటే అది మోక్షం అంటే ఇక మాని ఏ జన్మ ఎత్తదది ఈ భగవంతుడు లీనం అయిపోతుంది అది పుణ్య పాపాలు సమానమైపోయినప్పుడు ఆ భగవంతుడు బలిపశువుగా పుట్టిస్తాడట ఆ బలిపశువు యొక్క విధం అది అదే విధంగా యజ్ఞ పశువు కూడా అంతే యజ్ఞ పశువు అంటే మనం పవిత్రమైనటువంటి హోమగుండాలు యాగశాలలు ఇవన్నీ ఉండే దగ్గర ఎవరిని రానీరు కానీ ఈ మేకను మాత్రం తీసుకెళ్లి ఆ యూపస్తంభానికి కట్టేసి దాన్ని మంత్రవత్తుగా ఆ ప్రాణాలు అదే అర్పించేస్తుంది ఆ విధంగా రతి దేవుడు చేసినటువంటి గోమేధంలో ఆవులే వచ్చి తన ప్రాణాలను అప్పగించేశాయి ఇది మనకు శాంతి పర్వంలో వస్తుందన్నమాట కాబట్టి ఇక్కడ ఈ విషయం ఏమిటి అంటే మనం ఆ పశువులు ఏదైతే యజ్ఞానికి సంబంధించినటువంటి పశువు ఉన్నదో అది మనస్ఫూర్తిగానే ప్రాణాన్ని అర్పిస్తుంది ఆ ఆనందం దాని తెలుస్తుంది మనకు తెలియదు కాబట్టి పశువులతో యజ్ఞం చేస్తున్నావు కదా పశువు అంటే మేక అని అర్థం ఇంకా కొన్ని రకాల పశువులు ఉన్నాయి ఆ పశువులన్నింటినీ కూడా ఎలా హోమం చేస్తారంటే హోమం చేయరు వాటిని తీసుకొని వచ్చి యోగస్తంభాలకు కట్టేసి ఆ ముహూర్తం టైంలో యాగశాల చుట్టూ కూడా ప్రదక్షిణం చేయించి వదిలేస్తారు అప్పుడు వాటిని హోమం చేసినట్టే అంటే హోమంలో వేయరు వేయకుండా యాగశాలకు ప్రదక్షిణం చేసి వదిలేసినా కూడా యజ్ఞం చేసినట్టే ఫలితం అన్నమాట అటువంటి యజ్ఞాలు కొన్ని ఉన్నాయి వీటిల్లో ఈయన వైష్ణవ యాగం చేస్తున్నాడు కదా ఈ వైష్ణవ యాగానికి మేము రాము మేము 14-13 సంవత్సరాలు అయిన తర్వాత మేమందరం కూడా వచ్చి అక్కడ ఒక పెద్ద యజ్ఞం చేస్తాము యజ్ఞానికి కావలసినటువంటివి ఏంది అగ్నిహోత్రం కావాలి అగ్నిహోత్రం మేము ఎక్కడ తయారు చేస్తామో తెలుసా మా అస్త్ర శస్త్రాలు అనేటువంటి ద్వారా పుట్టేటువంటి అగ్నే మాకు యజ్ఞగుండం ఆ యజ్ఞకుండంలో ధాతరాష్ట సుత శతకంబులను పశువరించి ధృతరాష్ట్ర మహారాజు యొక్క కుమారులు 100 మంది ఉన్నారే ఆ 100 మందే మేము హోమం చేసేదానికి పశువులు అవి మేకపోతులు అనుకోండి దున్నపోతులు అనుకోండి ఏమైనా అనుకోండి మేము చేసేటువంటి మామూలుగా యజ్ఞము అంటే అజమేధమే చేస్తారు అంటే మేకలతోనే చేస్తారు తర్వాత బలి అంటే మాత్రం దున్నపోతులు ఇస్తారు ఏదైనా శక్తి దేవాలయాల్లో దున్నపోతు బలిస్తారు కానీ దున్నపోతుతో యజ్ఞం చేయరు అన్నమాట యజ్ఞం చేసేటువంటిది మేకపోతు దాన్నే పశువు అంటారు కాబట్టి ఈ గోమేధం అవన్నీ అందరూ చేసేటువంటివి కాదు అది ఎక్కువగా 100కి 100 మంది చేసేది ఈ పశు యజ్ఞమే మేకలతోనే ఈ విశేషంగా చేసేది అశ్వమేధం అనేది అది అందరూ చేసేది కాదు కాబట్టి మేము చేసే యజ్ఞంలో పశువులు చాలా కావాలి మాకు ఈ పశువుల కోసమే ఎదురు చూస్తున్నాము అక్కడైతే దండిగా ఉన్నాయి పశువులు కాబట్టి ఈ 13వ సంవత్సరం అయిన తర్వాత వచ్చి ఆ మా అస్త్రశస్త్రాలు అనేటువంటి అగ్నిలో ధాతరాష్ట్రుడి యొక్క ధాతరాష్ట్రులు అనేటువంటి కౌరవులు అనేటువంటి 100 మందినే పశువులుగా వరించి రణసత్రం ఉదయుటకునై వచ్చుం కాని రణయజ్ఞము అనేటువంటి రణము అనేటువంటి సత్రయాగం చేస్తాం మేము సత్రయాగం అంటే ఎక్కువ
ఎక్కువ రోజులు చేసేది ఎక్కువ పశువులతో చేసేది కాబట్టి మాకు ఒక ఒక పశువు రెండు పశువులు చాలు దండిగా కావాలి పెద్ద యజ్ఞం మేము చేసేది ఆ దుర్యోధను ఎదురన వాయో ఒడక చెప్పుమరిన మేము వచ్చి ఆ యజ్ఞానికి వస్తాం అది ఆ యజ్ఞం చేస్తాం అని చెప్పి నువ్వు భయపడతావేమో భయపడకుండా నోరు విప్పి చెప్పు దుర్యోధనుడు ఉందని చెప్పి అన్నాడు మగడిచని ధర్మనందను ప్రియవచనములను మృగోదరు నిష్ఠురోక్తులను ధార్తరాష్ట్రులు గ్రంగించి తదనంతరం అలాగేనయ్యా అన్నాడు అలాగేనయ్యా అని చెప్పి నేరుగా వెళ్ళిపోయాడు అంటే దూత అనేటువంటి వాడు ఏంటంటే ఇక్కడ చెప్పిన వాక్యాలు అక్కడ చెప్పాలి అక్కడ చెప్పినటువంటివి ఇక్కడ చెప్పాలి నేరుగా వెళ్ళి ధర్మరాజు చెప్పినటువంటి మాటలు చెప్పాడు దుర్యోధను యొక్క భీముడు చెప్పినటువంటి భీముడు దుర్యోధనుడికి చెప్పమన్నటువంటి నిష్ఠురమైనటువంటి మాటలు కూడా ఈ దూత చెప్పేశాడు అక్కడ చను తెంచిది కౌరవు శాసనమున భరణి గల నిఖిల జనపతులును సన్మునులును సమస్త జనులును ఘనభుజు జన్నంపు చూడకరిపురమునకు పాండవులు తప్ప మిగిలినటువంటి రాజులందరూ వచ్చారట ఆ యజ్ఞానికి దుర్యోధన మహారాజు యొక్క యజ్ఞానికి వారికెల్లను తగిన సత్కారములు చేయుచు చేయను పాత్రదానములు గావింపను ధృతరాష్ట్రుండు విధురుంబని చే ఆ వచ్చినటువంటి రాజులందరికీ కూడా తగిన సత్కారాలు చేయడానికి ఎవరెవరికి ఏ విధమైనటువంటి ధర్మం ప్రకారం వాళ్ళని గౌరవించాలనో ఆ విధమైనటువంటివన్నీ జరిపేదానికి విధురుణ్ణి పెట్టాట ధృతరాష్ట్ర మహారాజు విధురుణ్ణి నియోగించాట దానికి ఈ విధమున ప్రసిద్ధ దక్షిణాన్వితం వై ప్రభూతాన్నపాన సంతర్పిత సకల జనం వై అభిమతాంబరాభరణ పరిపూజిత భూసుర ప్రకరం వై ఇక ఆ యజ్ఞం బ్రహ్మాండంగా జరిగిందట అనేకమైనటువంటి దక్షిణలు భూరి దక్షిణలు ఇచ్చారు భూరి దక్షిణలు అంటే బ్రహ్మాండంగా గొప్ప గొప్పగా ఆ అంతం లేనటువంటి దక్షిణలు అన్నమాట ఇచ్చారు ప్రభూతాన్నపాన సంతర్పిత సకల జనం వై సకల జనులకు కూడా అన్నం గాని పానములు గాని సంతృప్తిగా పెట్టారట అభిమతాంబరాభరణ పరిపూజిత భూసుర ప్రకరం వై వాళ్ళు కోరుకున్నటువంటి బ్రాహ్మణులు కోరుకున్నటువంటి దక్షిణలు తర్వాత ఆభరణాలు వస్త్రాలు ఇవన్నీ కూడా విపరీతంగా దానం చేశాట దుర్యోధనుడు యథా కాల విహిత కర్మ కలాపం వై యథా శాస్త్రీయం వై వైష్ణవ యాగం నిర్విక్రంపుగా పరిసమాప్తం మగుటయు శాస్త్రంలో ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే జరిపించారు అంతా పద్ధతిగా జరిగింది దుర్యోధనుడు చేసినటువంటి ఆ వైష్ణవ యాగం నిర్విఘ్నంగా పరిసమాప్తయిందట అవభృత శోభితుడై కౌరవ ముఖ్యుడు భూరి కనక రత్న తదుల భూది విజుల పూజించి నుపుల వివిధ విధుల సత్కరించి కొలిపిదగం యజ్ఞమంతా అయిపోయిన తర్వాత అవభృత స్నానము అనేటువంటి జరుగుతుంది అవభృత స్నానం చేస్తే యజ్ఞ దీక్ష పూర్తయిపోయినట్టు అనమాట అప్పుడు దుర్యోధనుడు దుర్యోధనుడి భార్య కూర్చుని యజ్ఞాన్ని చేస్తున్నారు కదా అయిపోయిన తర్వాత యజ్ఞం అంతా పూర్తయిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి అవభృత స్నానం చేశారు అవభృత స్నానం చేసిన తర్వాత బ్రాహ్మణులందరికీ కూడా విరివిగా బంగారాన్ని వెండిని అంతా కూడా దానం చేశాట దక్షిణలుగా ఇచ్చాట యొక్క దుర్యోధనుడు వాళ్ళందరూ సంతోషపడి ఆ దుర్యోధనుడిని ఆశీర్వదించి దుర్యోధనుడి దగ్గర సెలవు తీసుకుని వచ్చిన వాళ్ళందరూ బ్రాహ్మణులందరూ వెళ్ళిపోతున్నారు తర్వాత చుట్టాలు తర్వాత రాజులు వాళ్ళందరూ కూడా ఎవరెవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళారట అట్టియడ అధ అధ్వరోత్సవాగతులైన జనులు అనేకులు ధృతరాష్ట్రులందరూ సమ్ముఖం వరనిట్లనిరి అప్పుడు వాళ్ళు బయలుదేరుతూ ఈ బయలుదేరే ముందు ఈ యజ్ఞానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గమ్మున వచ్చేసి వాళ్ళు పెట్టిన భోజనం తినేసేసి వాళ్ళు ఇచ్చిన సంభావం తీసుకొని పోయేటట్టు కాకుండా ఆ యజ్ఞాన్ని గురించి కొంచెం చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే జనపదులెవ్వరు నివ్విధమున నిర్విఘ్రముగా అఖిల భూజన సమ్మోదనముగా చేసిరే సత్క్రతు అనక భవత్పుణ్య మహిమదాశ్చర్యమిలన్ దుర్యోధన ఎవ్వరు కూడా ఏ క్షత్రియుడు కూడా ఈ విధంగా నిర్విఘ్నంగా యజ్ఞాన్ని ఎక్కడా చేయలేదు ఏదో ఒక తప్పులో ఒప్పులో లేకపోతే పొరపాట్లో ఏదో ఒక విఘ్నాలో కలుగుతూనే ఉన్నాయి ఏ యజ్ఞానికైనా ఈ యజ్ఞానికి మాత్రం ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తిగా పరిసమాప్తి చేశావు కాబట్టి అందరు రాజుల కంటే నువ్వు గొప్పవాడివి
సారోదార విభూతి మైమును హరిశ్చంద్రుండొనర్చిన్ క్రియాపారీనుండై రాజసూయమదిశెప్పన్ వింటిమై యజ్ఞము కౌరవ్యోత్తముడైన ధర్మసుతుడున్ కావింపగా గంటిమి. మేము హరిశ్చంద్ర మహారాజు రాజసూయాగాన్ని చేశాడు అనే మాట విన్నాం. అంటే మేము అప్పుడు లేం కాబట్టి, ఆ యుగంలో మేము లేవు కాబట్టి ఎవరూ చేయలేదు, హరిశ్చంద్రుడు చేశాడు బ్రహ్మాండంగా రాజసూయాగము అని చెప్పి అంటుండేవాళ్ళు. కానీ మేము కంటితో ధర్మరాజు చేసిన రాజసూయాగాన్ని చూసాం, అది విన్నాము, ఇది చూసాము. కానీ ఈ రెండిటికంటే కూడా ఆ రెండు సరికావు నీ ముఖముతో నచ్చున్నతిన్ భువనా, రెండు యజ్ఞాలు కూడా నీవు చేసినటువంటి వైష్ణవ యాగంతో సమానమైనవి కాదు, బ్రహ్మాండంగా జరిపించావయ్యా యజ్ఞాన్ని అని చెప్పి అన్నారు. ఈ జన్మ నచ్చియగాదే జగదానర్తకీర్తి దీపితులై జగదావర్తకీర్తి దీపితులై అవ్యాజసురలోక సుఖముల రాజిల్లిరి రఘుయయాతి భరతాది నృపుల్. రఘు మహారాజు, భరత మహారాజు, వీళ్ళందరూ యయాతి మహారాజు, వీళ్ళందరూ కూడా ఈ యజ్ఞాన్ని చేసినందువల్లే కదా అంత కీర్తిని గడించారు. అటువంటి యజ్ఞాన్ని నువ్వు చేశావంటే ఎంత గొప్పవాడే నువ్వు, ఇటువంటి అటువంటి కీర్తిని సంపాదించావు, ఆ ధర్మరాజు ఆ హరిశ్చంద్రుడు చేసిన యజ్ఞాల కన్నా కూడా గొప్పదైనటువంటి యజ్ఞాన్ని నిర్వహించావంటే నీవు సామాన్యుడివి కాదు అని చెప్పి అన్నారట అందరూ. అనినుతియం పంగ మరియు అంత కొందరు అని అందరూ చెప్తున్నారు దుర్యోధనుడితో. వాళ్ళల్లో కొందరున్నారు, కొందరేమంటున్నారంటే కొందరయ్యు తిష్ఠిరు రాజసూయంబు చివర పోల దీమకము వైభవ సమృద్ధిన నితలచిది నిజ హృదయములందు. వీళ్ళు నిజ హృదయములందు అంటే వాళ్ళ మనసులో అనుకుంటున్నారు, ధర్మరాజు రాజసూయానికి ఈ యాగానికి ఎక్కడై, ధర్మరాజు రాజసూయాగంలో వెయ్యో భాగం కూడా లేదు యొక్క యజ్ఞము అని కొంతమంది మనసులో అనుకుంటున్నారు. కానీ పైకండంలే, పైకంటే దుర్యోధన దగ్గర ఇబ్బంది అనమాట. కాబట్టి అనలేదట అనంతరం నిరంతరానందమందమంతాయమానమానసుండగుచు మానవేశ్వరుండు తమ్ములు దొరలు బంధు జనములు పరమేష్టింప పౌరజన దత్తాశీర్వాద జయ జయ శబ్ద శబ్దాయమాన దిగ్విభాగుండగుచు. ఈ విధంగా అందరూ కూడా పౌరజనులందరూ కూడా ఆయన మెచ్చుకుంటున్నారు, ఈ రాజులందరూ మెచ్చుకుంటున్నారు. ఆశీర్వాద జయసే శబ్దమ్ములు బ్రాహ్మణోత్తములు పెద్దవాళ్ళందరూ కూడా ఆ దుర్యోధనుని ఆశీర్వదిస్తుంటే మిగిలిన వాళ్ళందరూ జయ జయ శబ్దాలు చేస్తూ ఉంటే దిగ్విభాగుండగచు పుణ్యాంగన కర కలిత లలితాక్షత విక్షేపంగులను. అంటే ఆయన ఆ నగరానికి దూరంగా కదా ఈ యాగశాల ఏర్పాటు చేశారు, అక్కడ యజ్ఞం అయిపోయింది కదా, యజ్ఞం అయిపోయి వాళ్ళ ఆశీర్వచనాలని కూడా తీసుకుంటూ నగరంలోకి ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించేటప్పుడు దివ్యాంగనులు దేవతా స్త్రీలు, తర్వాత ఏమంటే దేవతా స్త్రీలతో సమానమైనటువంటి పురజనులు ముత్తైదులందరూ కూడా ఆ దుర్యోధనుడు దుర్యోధనుడి భార్య మీద అక్షతలు చల్లుతూ ఆశీర్వదిస్తున్నారట. పురం అక్ష విక్షేపమున అటు వంది మాగధ సంకీర్తనములను. వంది మాగధులు అంటే ఈ గొప్పగా మహారాజా రాజమార్తాండ విజయీభవ అంటుంటారే వాళ్ళు వంది మాగధులు అనమాట. బహుపరాక్ అంటుంటారు. బహుపరాక్ అంటే బహుపరాక్రమం కలిగిన వాడా అని చెప్పి మహారాజా బహుపరాక్. బహుపరాక్ అంటే బహుపరాక్ అని కూడా ఏమంటే భలే సోమరిపోతని కూడా అర్థం వస్తుంది అనమాట. అలా కాకుండా బహుపరాక్ అంటే మంచి పరాక్రమం కలిగిన వాడని. ఏమిటి వీటన్నిటి వల్ల ఉపయోగం అంటే, మనిషి ఈ విధంగా కీర్తింపబడుతుంటే లేని ఉత్సాహం వస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి కూడా. అందుకని వంది మాగధులు పెట్టుకో ఉంటారు. వంది మాగధులు ఏంటంటే రాజమార్తాండ మహారాజా రాజమార్తాండ అంటుంటే ఈ ఉబ్బిపోతుంటారు అనమాట. ఏమంటే వాళ్ళు ఎప్పుడు కూడా దూషించరు. వంది మాగధులంతా కూడా గొప్ప గొప్పలే చెప్తుంటారు, కానీ వాడు చేసిన పాపాలు అవన్నీ చెప్పకూడదు అనమాట. ఆ విధంగా చేస్తున్నందువల్ల మానసికమైనటువంటి ఉత్సాహం,
మానసికమైనటువంటి ఆనందం. ఇప్పుడు చూడండి, దుర్యోధనుడు అలా వస్తుంటే బ్రాహ్మణులందరూ ఆశీర్వదించడం, రాజాధిరాజాయ ప్రసంఖ్య సాకినే నమో భజం వై శ్రవణాయ గుర్మహే అనేటువంటి మంత్రాలతో వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. ఈ క్షత్రియులందరూ కూడా అబ్బా దుర్యోధనుడు చూడు ఎంత వైభవంగా ఉన్నాడు అని అంటున్నారు. ఇంకా ఆ స్త్రీలందరూ కూడా ఆ వైపు ఈ వైపు నిలిపి పూలు చల్లుతున్నారు అనమాట. కొంతమంది ఆయన నడిచొస్తుంటే దారిలో ఈ గుడ్డలు భరుస్తుంటారు. ఎందుకో తెలుసా? రాజు కింద నడవకూడదని. కింద నడవకుండా ఆ తివాచీల మీద నడిచొస్తుంటే ఆయన వచ్చేటువంటి మార్గంలో పూలు చల్లేటువంటి వాళ్ళు, శేషలు, అక్షతలు చల్లుతూ పుణ్యాంగరాజనుడు ఈ విధంగా ఆయన వస్తుంటే కర్పూరహారతులు ఇచ్చేవాళ్ళు ఎలా ఉంటుంది, ఎంత వైభవంగా ఉంటుంది. వంద్యవాదులందరూ కూడా బ్రహ్మాండంగా పొగుడుతూ తీసుకొని వస్తున్నారు అన్నమాట. ఆ వైభవంతో సంతోషంతో ఆ దుర్యోధనుడు పటువంటి మాగద సంకీర్తనములను గైకొనుచు పుర ప్రవేశము చేసి రాజమందిరగతుండయి ధృతరాష్ట్రునకు గాంధారికి కృపద్రోణ భీష్ములకు ప్రణమిల్లి. ఈ విధంగా నగరంలోకి ప్రవేశించినటువంటి వాడై యజ్ఞం పూర్తి చేసుకున్న తర్వాత ఆ నగరంలో ప్రవేశించిన దుర్యోధనుడు రాజమందిరగతుండయి రాజమందిరానికి వచ్చి ధృతరాష్ట్రునకు గాంధారికి కృపద్రోణ భీష్ములకు ప్రణమిల్లి. ఆ ధృతరాష్ట్ర మహారాజు గాంధారి వాళ్ళ పాద పద్మాలకు నమస్కారం చేశాడు. తర్వాత భీష్ముల వారికి నమస్కారం చేశాడు. గురువులైనటువంటి ద్రోణాచార్యులు కృపాచార్యులు వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకున్నట్ట యుల్లంబు విలసిల్ల కనకాసనాసీనుండయ్యే అప్పుడు కర్ణుండతనికి ఇట్లనే ఈ విధంగా వచ్చి బంగారు సింహాసనం మీద ఆ యొక్క దుర్యోధన మహారాజు కూర్చున్నట్ట. అంటే దుర్యోధనుడు కూర్చునేదానికి ఒక ప్రత్యేకమైన ఆసనం ఉంది. ధృతరాష్ట్రుడు రాజాధిరాజు కాబట్టి ఆయన కూర్చునే ఆసనం వేరే ఉంటుందన్నమాట. ఆ కనకాసనాసీనుడైనటువంటి ఆ దుర్యోధనుని చూసి కర్ణుడు అంటున్నాడు, దుర్యోధన ఎంత వైభవంగా ఈ యొక్క వైష్ణవ యాగాన్ని నిర్వహించావంటే అది నీ పూర్వజన్మ సంస్కారము, దేవతలకు నీ మీద ఉండేటువంటి అనుగ్రహము, అదేవిధంగా భాగ్యముగా అదే అది నీ భాగ్యం. దర్శించడం మా భాగ్యం, చేయడం నీ భాగ్యం. నీ భాగ్యం అంటే పూర్వజన్మ విశేషం. పూర్వజన్మ విశేషం అంటే దేవతల యొక్క ఆశీర్వచన ఫలితం. కాబట్టి దాత్రియుం భోగ్యము నీకు ఇంక రణభూమిన్ వృధాసుతులం జయించి, ఆ కుంతీదేవి యొక్క బిడ్డలను జయించి నీవు రాజసూయాగాన్ని చెయ్యాలి అనేటువంటి కోరిక నా మనసులో ఉంది. అంటే రాజసూయాగాన్ని ఎందుకు చేయలేకపోయినాం? వీళ్ళని జయించలేదు కాబట్టి. కాబట్టి ఇక మనం చేయాల్సిన పని ఏంటంటే పాండవులను జయించి రాజసూయాగం కూడా చెయ్యాలి నువ్వు అని చెప్పి అన్నాడు. అది ఎమ్మేన గుణోజని మదిలో భగవంగ వలదు మగవత నూజుం కథనంబున సంపకయే పదన కథావన మనత్వ పార్థివ ముఖ్య. ఇక అది ఎమ్మేన గుణోజని, అది ఏ విధంగా ఆగుతుంది, ఆ పాండవులను జయించడం ఎలా వీలు పడుతుంది అని అనుకుంటున్నావేమో. మదిలో భగవంగ వలదు, నువ్వేం బాధపడద్దు, ఆలోచించద్దు. మఘవతనూజుం కరమ కథనం పునజంపక, మిగిలిన పాండవులను ఎలాగైనా సంహరించవచ్చు, అర్జునుని మాత్రం ఎలా సంహరించగలం, దివ్యాస్త్రాలు సంపాదించినటువంటి వాడు పార్థుడనేటువంటి భయం నీ మనసులో ఉన్నది. ఇదిగో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను చూడు, కథనంబున చంపక మఘపతనూజున్ కథనంబున చంపక ఏ పదన కథావనమున పార్థివ ముఖ్య. యుద్ధరంగంలో ఆ పార్థుణ్ణి సంహరించకుండా నేను పదన కథావనమున పార్థివ ముఖ్య, పాదాలకు ఉండేటువంటి నఖములు అంటే నా పాదముల యొక్క గోళ్ళు ధావనమునర్ప, ధావనం అంటే శుభ్రం చేయడం, అంటే గోళ్ళు కూడా తీసుకోను, గోళ్ళను శుభ్రం చేయను. ఇది ఒక ప్రతిజ్ఞ అన్నమాట.
అంటే మామూలుగా ఏమిటి దుశ్యాసనుడు జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చినప్పుడు ద్రౌపది ఏం ప్రతిజ్ఞ చేసింది మరలా దుశ్యాసనుణ్ణి సంహరించిన దాకా నేను జుట్టు ముడేసుకోను అంటే మరలా నేను సంస్కారం ఆ జుట్టుకు సంస్కారం చేయను అని జుట్టుకు సంస్కారం చేయను అంటే ఆ జుట్టును అలాగే వదిలేసి ఉంటాను వాడు తాకినటువంటి జుట్టు కాబట్టి ఇంకా వాడు మరణిస్తే అప్పుడు నేను మళ్ళీ ఆ జుట్టుకు సంస్కారం చేస్తాను అని ఆమె శపథం చేస్తాను ఇక్కడ కర్ణుడు ఏం చేస్తున్నాడే అంటే యుద్ధరంగంలో అంటే యుద్ధరంగంలో అడుగు పెట్టడం అని యుద్ధరంగంలో అడుగు పెట్టడం అంటే పాదాలు పెట్టడం అని చెప్పి అనమాట పాదాలు పెట్టి నేను మామూలుగా తిరుగుతుంటాను అక్కడ తిరుగుతాం ఇక్కడ తిరుగుతాం ఆ రణరంగంలో పోతాం ఈ రణరంగంలో పోతాం అని చెప్పడం కాదు నేను మరలా రణరంగంలో అడుగు పెట్టి పార్థుణ్ణి సంహరించిన తరువాతే ఈ కాళ్ళలో ఉండేటువంటి గోళ్లు తీసి గోళ్ళను శుభ్రం చేసి శుభ్రంగా పెట్టుకుంటాను అంటే అప్పటి వరకు నేను తీను అది ఒక ప్రతిజ్ఞ అన్నమాట ఆ కాలంలో పద్ధతి ప్రకారం కాబట్టి ఈ ప్రతిజ్ఞ మనకు కొత్తగా అనిపించవచ్చు వాళ్ళు రాజులుగా ఉండేటువంటి వాళ్ళకి అలవాట్లో ఉండే ప్రతిజ్ఞది కాబట్టి ఆ పార్థుణ్ణి చంపేంత వరకు నేను నా పదన కదావనం చేయను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు కర్ణుడు